వందల గ్రాముల పల్లీలు తీసుకుంటే 100 గ్రాముల చక్కెర అందులో సగం 50 గ్రాముల పాలపొడి మనకి కావాలి అలాగే ఇంత ఉప్పు నేను ఎందుకు తీసుకున్నాను అంటే నేను చాలా సార్లు మీకు చెప్పాను ఎప్పుడైనా సరే పల్లీలు ఉప్పులో వేయితే మంచి రుచి వస్తాయి అలాగే మనకి ఎక్కడ ఆ బ్లాక్ స్పాట్స్ కనిపించకుండా చక్కగా వేగుతాయి అన్నమాట సో మరి పల్లీలు చక్కెర పాలపొడి ఇంకా కాస్త ఇలాచి పొడి ఈ నాలుగు ఇంగ్రీడియన్స్ కావాలి మనకి అలాగే ఉప్పు పల్లీలు వేయించుకోవడానికి పిల్లలకి చక్కగా పల్లీలని ఉప్పులో వేయించి ఒక డబ్బాలో వేసి ఇవ్వండి వాళ్ళు ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు వేయించిన పల్లీలు ఇవ్వండి చక్కగా ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది అండ్ పల్లీలు వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు కాబట్టి వేయించి పెట్టేసుకోండి పల్లీలని కావాలంటే బాదం పప్పు జీడిపప్పుని కూడా వేయించుకోవచ్చు పిస్తాని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు పాండి బాగా వేడెక్కింది కదా ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం వేడెకాలి ఉప్పు వేడెక్కిన తర్వాత అప్పుడు పల్లీలను వేసుకోవాలన్నమాట మంచి పింక్ కలర్ గా తయారవుతాయి మనము బయట రోస్టెడ్ పీనట్స్ రోస్టెడ్ ఆల్మండ్స్ అలాగే కాజు తీసుకుంటూ ఉంటాం కదా కొంచెం ఆ సాల్ట్ ఫ్లేవర్ తగులుతుంది కదా వాళ్ళు ఇలాగే ఫ్రై చేసి పెడతారన్నమాట సో మరి ఉప్పు వేడెక్కింది ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని చక్కగా మెల్లిగా టైం తీసుకొని ఎప్పుడైనా మధ్యాహ్నం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నిదానంగా పల్లీలను వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటే మనకి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదండి కాకపోతే మామూలుగా వేయించడం కన్నా ఉప్పులో వేయించితే గనక కొంచెం టైం పడుతుంది బట్ ఈవెన్గా రోస్ట్ అవుతాయన్నమాట పెనంలో వేయించడం వల్ల ఎక్కడైతే పెనం పల్లికి తగులుతుందో అక్కడే నల్లగా మార్క్ కనిపిస్తుంది అదే మనం ఉప్పులో వేసామనుకోండి ఆ వేడి సమానంగా పంచి చూడడానికి పింకిష్ కలర్లో కనిపిస్తే ఇక్కడ నల్ల స్పాట్స్ కనిపించవన్నమాట చూసారా ఇలా వేయించుతూ వేయించుతూ ఉంటే పల్లీలు మనకి మంచి పింక్ కలర్లో కనిపిస్తున్నాయి సో ఇప్పుడు చక్కగా పల్లీలు వేగాయి కదా ఒక ప్లేట్ తీసుకుందాం అయితే చిన్న మంటలో వేయించుకోవాలి మరి పెద్ద మంట పెట్టి వేయించుకోకూడదు వేయించుకున్న పల్లీలని మనం ప్లేట్లోకి బయటికి తీసుకుందాం ఒక జాలు ఉంటే గనక ఈజీగా వచ్చేస్తుంది బట్ తడి ఉండకూడదు సో ఇలా పల్లీలని బయటికి తీసుకోవాలి కాస్త చల్లగా అవ్వాలి అలాగే ఇక్కడ ఉప్పును కూడా మనం డైరెక్ట్గా మళ్ళీ వాడుకోవచ్చు కొంచెం పొట్టుంది బట్ పర్లేదు వాడేసుకోవచ్చండి సో ఇప్పుడు వేయించుకున్న ఉప్పుతో పని అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం బాండి బాగా వేడెక్కాలి ఇందులో కొంచెం నీళ్ళు ఆ నీళ్ళు సరిపోతాయి ఆ నీళ్ళు వేడెక్కాలి అలాగే పల్లీలు కూడా చల్లగా అవ్వాలి కొంచెం చల్లగా అయిన తర్వాత చేతితో అనేయచ్చు బౌల్లో వేస్తే కనుక ఈజీగా పొట్టు తీసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఒకసారి పొట్టునంతా లూజ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఇలా ఊదేస్తే పొట్టంతా వచ్చేస్తుంది లేదంటే కిచెన్ అంతా మెస్సీ అయిపోతుంది ఒక్కసారి ఇలా బయటికి వెళ్ళేసి పొట్టు బయటపడేసి వచ్చేస్తాం చూడండి ఇలా చూడడానికి పింకిష్ కలర్లో చక్కగా వేగిన పల్లీలు అన్నమాట సో పల్లీలు ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే పొయ్యి మీద నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా బాండిలో నీళ్లు వేడెక్కాయి కదా ఇందులో మనం చక్కెర వేసి ఒక తీగ పాకం చేసుకోవాలన్నమాట సో నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఇందులో చక్కెర వేసేద్దాం అక్కడ చక్కెర వేడవుతూ ఉంటుంది పాకం వచ్చే లోపల మనం పల్లీలని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాం అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పల్లీలని ఎప్పుడూ పౌడర్ చేసేటప్పుడు వేడిగా ఉండకూడదు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అందులో ఫ్యాట్ ఉంటుంది కదా వేడికి ముద్ద అయిపోతాయి అన్నమాట అందుకే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి పల్లీలని మనం పౌడర్ చేసుకున్నాం కదా దీన్ని జల్లెడ పట్టుకోవాలన్నమాట ఏవైనా చిన్న చిన్న ఉండలుంటే అవి మొత్తం బయటికి వచ్చేయాలి
ఇలా చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే బయటికి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పల్లీల పొడి రెడీగా ఉంది కదా, అలాగే చక్కెర బాగా ఉడుకుతుంది. ఒక్కసారి కలిపి ఎప్పుడైనా సరే చక్కెర పాకం ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు మనం చేసుకుంటున్న చక్కెర పాకం ఒక తీగ పాకం రావాలన్నమాట. అయితే ఇందులోనే కాస్త ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకొని ఒక్కసారి కలిపి పాకం రావడానికి ఒక 5 టు 10 నిమిషస్ పడుతుంది. ఇక్కడ చక్కెర పాకం వచ్చింది. ఒక్కసారి ఈ స్పూన్ ని చూడండి మీరు, ఇలా అలా తీగలాగా సాగాలన్నమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక తీగ పాకం వచ్చింది. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి పొడి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం వేస్తూ ఒకసారి పల్లి పౌడర్ వేసిన తర్వాత ఇందులో పాల పొడి కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు పాల పొడి ఇంకా పల్లి పొడి చక్కగా చక్కెర పాకంలో వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల రుచితో పాటు డ్రైగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఈ స్టీల్ బౌల్లోకి తీసుకుందాం. బాండిలో ఉంచితే ఇంకా అలాగే వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే నెయ్యి దగ్గరగా తీసుకొని చేతికి కాస్త నెయ్యి రుద్దుకొని కాస్త చల్లగా అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని అలాగే కాస్తంత మనకి పుట్నాల పౌడర్ కావాలి. ఒక ప్లేట్ కూడా రెడీగా పెట్టుకుందాం. కాస్త పుట్నాల పొడి తీసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని రోల్ చేసుకోవాలి. చల్లగా అవుతుంటే గట్టిగా అయిపోతుంది. ఫస్ట్ రౌండ్గా తీసుకొని కాస్త పుట్నాల పొడి వేసి ఇలాగే అన్ని రోల్స్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న పిండికి ఎన్ని రోల్స్ అయితే అన్ని పెన్సిల్ రోల్స్, పీనట్ పెన్సిల్ రోల్స్ తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, ఒకదానిపైన ఒకటి మనం పుట్నాల పొడితో చేసుకున్నాం కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మరి లక్ష్మీ భవానీ కోసం మనం చేసిన పీనట్ పెన్సిల్ రోల్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. తయారీ విధానం మరొకసారి చూడండి. పీనట్ పెన్సిల్ రోల్స్ తయారీ విధానం, ముందుగా ఒక కడాయిలో ఉప్పు వేసుకొని అలాగే పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని జల్లడ సహాయంతో జల్లడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో కొంచెం నీళ్లు పోసి అలాగే చక్కెర వేసి కాస్త కరిగిన తర్వాత ఇలాచి పొడి వేసి ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న చక్కెర పాకంలో పల్లి పొడి వేసి కలుపుకొని అలాగే అందులో పాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసి కలిపిన తర్వాత బౌల్లోకి తీసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రుద్దుకొని ఫస్ట్ రౌండ్ ఉండల్లాగా చేసుకుని పుట్నాల పొడి సహాయంతో రౌండ్గా పెన్సిల్ షేప్లో చేసుకుంటే పీనట్ పెన్సిల్ రోల్ రెడీ అవుతాయి.